नमस्तुभ्यम अनंताय दुर्वितर्क्यात्म कर्मणे निर्गुणाय गुणेशाय सत्वस्थाय च सांप्रतम सुहृज्जनुलंदरिकी नमस्कार। भागवत पारायण मरो अध्यायानिकी स्वागतम। दशम स्कंधम पूर्वार्धम षोडशोध्यायम काळीय मोक्षणम। श्री शुक उवाच विलोक्य दूषितां कृष्णां कृष्ण कृष्णाहिना विभूतस्य विशुद्धिमन्वच्चन् सर्पंतमुदवासयत्। ఆ శుకుడు చెప్తున్నాడు ఆ శమున అనేది యొక్క నీళ్ళన్నీ కూడా బాగా విషపూరితమైన సర్పం వల్ల విషకలుషం అయిపోయిందని గమనించాడు. అంచేతి ఇంకా దాన్ని ఆ నీళ్ళని శుద్ధి చేయాలని చెప్పి ఆ సర్పాన్ని అక్కడి నుంచి బయటికి పంపించేశాడు అన్నాడు. అంటే పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, రాజోవాచ కథమంతర్జలయగా అధే నిగృహ్ణాద్ భగవాన్ హిం సవే భూయుగా వాసం యథాసీద్ విప్రకథ్యత. మహర్షి మహాత్మ ఆ కళీయ సర్ప కాళింది నదిలో ఆ సర్పము ఎన్నాళ్ళ నుంచి ఉంది, చాలా కాలం ఎందుకు ఉంది, ఎలా ఉండగలిగింది, ఆ సర్పంలో ఆ లోపల ఉన్నటువంటి సర్పాన్ని శ్రీకృష్ణుడు ఎలాగ దాన్ని నిగ్రహించాడు. బ్రహ్మన్ భగవతస్తస్య భూమన స్వచ్ఛందవర్తిన గోపాలోదార చరితం కస్తప్యతామృతం జుషన్. బ్రాహ్మణుడా బ్రాహ్మణోత్తమ, ఈ భగవంతుడు భూమి మీద స్వచ్ఛందంగా విహరిస్తాడు, ఆయన ఇష్టవచ్చినట్టు చేస్తాడు కదా, ఆయన చేయగలడు. ఆయన యొక్క లీలలు గోపాలుడి యొక్క ఉదార చరితము ఆ దాని యొక్క అమృతాన్ని ఎంత తాగినా కానీ ఎవరికి తని తీరుతుంది. శుకవాచ శుకుడు చెప్తున్నాడు, కాళీంద్యాం కాళీయస్యాసీద్ హ్రద కశ్చిద్ విషాగ్నిన శ్రప్యమాణపయాస్మిన్ పతంచు పరిగాఖగా. ఆ కాళింది నదిలో కాళీ హ్రదం అనేటటువంటి ఒక చిన్న మడుగు ఉంది పక్కకి, అందులో ఆ జలాలన్నీ కూడా ఒక సర్పం యొక్క విషం వల్ల మసిలి సలసలా వేడిగా మసిలిపోతుంటాయి. ఆ జలం మీద ఎగిరేటటువంటి పక్షులు కూడా ఆ విషానికి గురి అయ్యి అందులో పడిపోతుంటాయి. విప్రుష్మత విషోదోర్మి మారుతేన అభిమర్షిత మ్రియంతే తీరగా యశ ప్రాణిన స్థిరజంగమ. ఆ విషజా నీళ్ల మీద వీసే గాలి కూడా విషపూరితమైపోయి ఆ గట్టు మీద ఉన్నటువంటి ప్రాణులు కూడా చనిపోతూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కూడా ఎండిపోతూ ఉంటాయి. తంచండ వేగ విషవీర్యం అవేక్షతేన దుష్టాం నదీంచ కల సంయమనావతార కృష్ణ కదంబ్యమదిర్హ్యతతో అతితుంగం అస్ఫూర్చి గాఢరసినో నేపథ్య ద్విషోదే. ఆ దుష్టులని అణచడానికి వచ్చి అవతరించిన మహానుభావుడు కృష్ణుడు. ఆయన స్పర్శతోటి మాత్రమే ప్రాణాలను హరింపేసేటువంటి కాళీయుడు. ఆ కాళీయుడు పొట్టంతా విషమే, అంచేత ఆయన చూశాడు అదంతాను, ఆ జలాన్ని వాటిని అన్నీ కృష్ణుడు చూశాడు. చూసి వెంటనే నడుము బిగించి ఆ పక్కన ఒక కదంబ వృక్షాన్ని ఎక్కాడు. ఎక్కి ఆ జబ్బలు చరుచుకుంటూ అక్కడి నుంచి ఒక్కసారి దూకేశాడు ఆ నీళ్ళల్లో. సర్పహృద పురుష సస పురుషసార నిపాత వేగ సంక్షోభితోరగ విషోచ్వసితాంబురాశి పర్యక్లుతో విషేకషాయ విభీషణోర్మి ధావన్ ధనుష్యతమనంత బలస్య కిం తత్. ఆ కృష్ణుడు అలా దూకేటప్పటికీ ఆ నీళ్లు బాగా అల్లకల్లోలమయ్యాయి. నీళ్లు విషంతో నిండిపోయిన నీళ్ళన్నీ తరంగాలు చల్లా చెదరయ్యి ఎంత దూరం పడ్డాయంటే శతమనంత ధనుష్యతం వంద ధనుష్యుల దూరం దాకా నీళ్లు పడ్డాడు. ధనుష్య అంటే ఒక ఆరు అడుగులు లెక్కేస్తాం, రెండు చేతులు భుజం దగ్గర చాపితే ఈ చేయి చివరి నుంచి ఆ చివరి అంత ఉంటే దాన్ని ఒక ధనుష్య అంటారు. అంత ఆ వంద ధనుష్యుల దూరం వరకు వేసి పడ్డాడు ఆ కెరటాలు. తస్యహర దేవ హరదు భుజదండ ఘూర్ణ వార్ఘోషమంగ వరవారణ విక్రమస్య ఆశ్రుచిత స్వసనాది సదనాది అభిభవం నిరీక్ష చక్షుశ్రవా సమ సరత్తదం మృష్యమాణ. అలా దూకేటప్పటికీ ఏనుగులాగా కృష్ణుడు దీనికి ఆ లోపల ఈదుతున్నాడు ఆయన బలిష్టమైనటువంటి తన బాహువులతోటి. ఆ బాహువులు అలా వీధుతో అంటే దాని చప్పుడు గోల్ పెద్ద శబ్దం వచ్చింట నదిలో. ఆ శబ్దాన్ని వినగానే ఆ సర్పం అందులో ఉన్నటువంటి సర్పము దానికి ఎవరో వచ్చాడు మన దాంట్లోకి అని చెప్పి తెలిసి దానికి కోపం వచ్చి కృష్ణుడి గురించి సర్పాల కోపం ఎక్కువ.
తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్సపీతవసనం స్మిత సుందరాశ్యం క్రీడంతమ ప్రతి భయం ద కమలోదరాంగ్రియం సందస్య మర్మసురుషా భుజయ చచాద. ఆ కాళీయుడు వస్తే ఏముంది అక్కడ, సుకుమారుడైనటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు, 6 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లవాడు పట్టుబట్టు కట్టుకుని ఉన్నాడు, శ్రీవత్స లాంఛనం ఉంది ఆయన ఛాతీ మీద, ఎంతో అందంగా మనోహరంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. అతను ఎటువంటి ఆ పిల్లవాడు దేనికి భయపడడు, విష జలాలు అందరూ చనిపోయేవాళ్ళు అని స్వేచ్ఛగా ఈదుతూ ఆడుకుంటున్నాడు. అంచేత కాళీయుడు వెంటనే కోపం ఇచ్చి బుసలు కొట్టి ఆయనని మర్మస్థానాల్లో కాటు వేశాడు. కృష్ణుడు మర్మస్థానాల్లో కాటేసి తన తోకతోటి దానితోటి పడగలతోటి ఆయన చుట్టేశాడు. తమ్నాగభోగ పరివేతం అదృష్ట చేష్టం ఆలోక్య తత్ప్రియ సఖా పశుపా భృషార్త కృష్ణే అర్పితాత్మ సుహృద్ధ కళత్రకామ దుఃఖానుశోక భయం మూఢధియో నిపేతు. అక్కడ వాళ్ళు అలాగా ఆయన పట్టుకునేటప్పటికీ, పాము చుట్టేటప్పటికీ, కృష్ణుడు మిత్రులు ఉన్నారు పైన అంతాను, వాళ్ళందరూ చూసి పాము పడగల్లో ఈయన ఎలా ఉండిపోయి చూసి వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. వాళ్ళందరూ ఆ కృష్ణుడికి అర్పించిన వాళ్ళు వాళ్ళు అంచేత వాళ్ళు కృష్ణుడు అలా నిశ్చేష్టుడైన ఉన్నారు. కృష్ణుడు చూసి వాళ్ళు పాపం ఏడుస్తూ భయంతో నేల మీద పడిపోయి దొల్లడం మొదలుపెట్టారు. గావో వృషావత్స తర్యక్రందమానా సుదుఖిత కృష్ణేన్యస్తే క్షణాభీత హృద చెవిత స్థిరే. అక్కడున్న ఆవులు ఎద్దులు ఆంబోతులు గిత్తలు అవన్నీ కూడా కృష్ణుని చూసి అలా పాము చుట్టబడి ఉండేటప్పటికీ వాళ్ళు కృష్ణుడి కేసే చూసి భయపడిపోతూ ఆ ఎద్దులు అవన్నీ కూడా ఏడవుస్తూ ఉండిపోయాయి, కదలలేకపోయాయి. అధవ్రజే మహోత్పాత శ్రీవిధాహ్యతి దారుణ ఉత్పేతు దుర్భువి దివ్యాత్మ న్యాసన్న భయశంసిన. అక్కడ బృందావనంలో భూమి కంపించింది, భూకంపం వచ్చింది, ఉల్కలు పడ్డాయి, పురుషులకి ఎడం కళ్ళు స్త్రీలకు కుడికళ్ళు అదిరాయి. ఈ 3 రకాలైనటువంటి ఉత్పాతాలని చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. ఇదంతా ప్రమాద సూచికమని చాలా కంగారు పడ్డారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. తానాలక్ష్య భయోద్విగ్న గోపానంద పురోగమా వినా రామేణగా కృష్ణాం జాత్మాచారయితుం గతం. అదంతా చూసి నందుడు మిగిలిన గోపాలులంతా కూడా రాముడు బలరాముడు లేకుండా కృష్ణుడు ఒక్కడే ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళాడని భయపడిపోయారు. తైర్ దుర్నిమిత్తైర్ నిధనం మత్వా ప్రాప్తమ తద్విధ తత్ప్రాణాస్తన్మ నస్కా కాస్తే దుఃఖశోక భయాతుర. వాళ్ళ ఉత్పాతాలు దుశ్శకనాలు చూసి పిల్లలకి ఏదో జరిగిపోయింది ప్రమాదం అని భయపడడం మొదలుపెట్టారు. వాళ్ళందరి ప్రాణాలు కూడా కృష్ణుడి మీదనే ఉన్నాయి. ఇంచేత వాళ్ళు భయం పడిపోయి దుఃఖంతో దుఃఖము శోకము రెండింటితోటి భయము 3 దుఃఖము శోకము భయంతో ఆతృత పడిపోయారు. ఆ బాలవృద్ధవనిత సర్వే అంగ పశువృత్తయ నిర్జగ్ముర్ గోకులాద్దీన కృష్ణ దర్శన లాలస. వాళ్ళు అప్పుడంగా దీనంగా అయిపోయి వాళ్ళు బాలురు వృద్ధులు వనితలు అందరూ కూడా పశువులతో సహా ఆ కృష్ణుని చూడాలని చెప్పేసి వాళ్ళందరూ గోకుల నుంచి బయలుదేరిపోయారు కృష్ణుని చూడాలి అని. స్థాంస్తథ కాతరాన్వీక్ష భగవాన్ మాధవో బల ప్రహస్య కించిన్నో వాచ ప్రభావజ్ఞో అనుజశయ. వీళ్ళందరూ ఇలా భయపడిపోయి పెడుతూ ఉంటే బలరాముడు సర్వశక్తి మంత్రుడు తన తమ్ముడు యొక్క శక్తిని మహాత్మ్యాన్ని బాగా తెలిసినవాడు. వాళ్ళు కంగారు పడుతున్నా కానీ నేను మాట్లాడక తనలో తను నవ్వుకుని మాట్లాడకుండా ఉన్నాడు. తే అన్వేషమానాదైతం కృష్ణం సూచితి ఆపదే భగవన్ లక్ష్మణైర్జగ్ము పదవ్యా యమునా తటం. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి వీళ్ళ యొక్క పాదాల గుర్తులు చూశారు, నేలలో చూసి ఆ గుర్తుని బట్టి వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. తే తత్రాబ్జయవాంకుశాసని ధజోపపన్నాని పదాని విశ్వతే మార్గే గవామన్య పదాంతరాంతరే నిరీక్షమాణ యయురంగ సత్వర. ఆ పాదాల్లో కృష్ణుడి పాదాలు కనపడ్డాయి. కృష్ణుడి పాదాల మీద ఏంటంటే యవరేఖలు అంటారు, మత్స్యరేఖలు అంటారు, ఐలాండ్ అంటారు, అటువంటి రేఖలు ఉన్నాయి. ఆ రేఖలు ఉన్నాయి. అంకుశం సింహం ఉంది, నాగలి సింహం ఉంది, పద్మం చిహ్నం ఉంది, వజ్రాయుధం చక్రం ధనుస్సు ధ్వజం ఇటువంటి యొక్క శుభరేఖలు ఆ కృష్ణుడి పాదాల్లో ఉన్నాయి. అవి అడుగులు పడ్డాయి నేల మీద, అవి వీళ్ళకి కనపడ్డాయి. దాంతో వాళ్ళు ఆ పాదాలు దారిని పట్టుకుని యమునా నదీ తీరానికి వచ్చేసారు. అంతర్హృదయ భుజగ భోగ పరితమారా కృష్ణం నిరీహం ఉపలభ్య జలాశయాంతే గోపాశ మూఢ దృష్ణాన్ పరిత పశుశ్చ సంక్రందత పరమ కష్మల మాపురార్థ.
వాళ్ళు వచ్చారు. దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళకి ఏముంది, మడుగు మధ్యలో ఒక పెద్ద సర్పం చేత చుట్టబడి ఉన్నట్టు కృష్ణుని చూశారు. ఆ తీరం బయట ఏమో తీరం మీద పడిపోయి ఉన్నారు ఏడుస్తూ గోపబాలురు, అలాగే పశువులు కూడా ఏడుస్తున్నాయి. వీళ్ళు కూడా అందరూ కూడా ఎక్కువ దుఃఖం వచ్చేసి మూర్ఛపడిపోయారు. గోప్యో అనురక్తమనసో భగవత్యనంతే తత్సౌహృదస్మిత విలోక గిరస్మరంత్య గరస్తే అహీనాభ్రీతమే భృష దుఃఖతప్త శూన్యం ప్రియ ప్రియవ్యతిహృతం దదృశు స్త్రీలోకం. ఆ కృష్ణుణ్ణి వాళ్ళు ప్రాణంగా చూసుకుంటున్నారు. గోపికి వాళ్ళందరూ ఆయన యొక్క చిరునవ్వుని ఆయన అంతాన్ని చూసుకునే ఆయన మాటలు చక్కటి మాటలు గుర్తు తెచ్చుకుని ఏడవడం మొదలుపెట్టారు. అలా పాము చేత చుట్టుబడి ఉండేటప్పటికి వీళ్ళందరికీ కూడా దుఃఖం అంతులేని దుఃఖం వచ్చేసింది. వాళ్ళందరికీ శూన్యం అయిపోయినట్టుగా కనపడుతోంది మూడు లోకాలను. తా కృష్ణమాతర మపత్యమను ప్రవిష్టాం తుల్యవ్యధాసమను గృహ్య శుచశ్రవంత్య తాస్తావ్రజ ప్రియ కథా కథంత్య ఆసన్ కృష్ణాననే అర్పిత దృశ్యో మృతక ప్రతీక. పాపము ఆ శేషోదాదేవి తనకు చాలా పెద్ద ఆపదలో పడిపోయాయని చెప్పి ఆవిడ దుఃఖం తట్టుకోలేకపోయింది. నదిలోకి విడిపోదామని చెప్పి ఆ మడుగులోకి విడిపోదామని దిగడం మొదలుపెట్టింది. అయితే ఆ గోపికలు ఆవిడని అందులో వెళ్లకుండా ఆపారు, ఎందుకంటే ఆవిడ కూడా పోతుందని. వాళ్ళు కూడా అందరూ కూడా బాగా కళ్ళ నీళ్లు కారిపోతూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ కృష్ణుడు ఇలా ఉండేవాడు అలా ఉండేడని ఆయన చెప్పుకుంటూ ఆయన పాము చుట్టల్లో ఉన్నట్టు ఆయన అలా ముఖం కేసి చూస్తూ జీవచ్ఛవాలుగా ఉన్నారు. కృష్ణ ప్రాణాన్ని రిశతో నందాదీన్ వీక్షితం భృదం ప్రత్యశేదత్స భగవాన్ రామకృష్ణానుభవవిత్. నందుడు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాల కింద చూసుకుంటున్నారు కృష్ణుడు. వాళ్ళందరూ కబకబా నదిలో మడుగులోకి వెళ్ళిపోదామని మొదలు బయలుదేరారు. కానీ బలరాముడు ఆయన కృష్ణుడు మహిళ తెలిసినవాడు, ఆయన ధైర్యం వహించి వాళ్ళని అందరినీ ఓదార్చి ఆ ప్రయత్నం నుంచి వెళ్లకుండా చేశాడు. ఇత్థం స్వగోకులం అనన్యగతిం నిరీక్ష శస్త్రీ కుమారమతి దుఃఖిత మాత్మహేతో ఆజ్ఞాయమత్వ పదవీ మను వర్తమాన సిత్వా ముహూర్తముదు తిష్ట దురంగబంధనాత్. కృష్ణుడు ఆ లోపల నుంచి చూశాడు, పాము తను చుట్టింది, వాళ్ళందరూ బాధపడిపోతున్నారు ఏడుస్తున్నారని చూశాడు. ఆయన కొంతసేపు మామూలు మానవుడిలాగా పాము పట్టులో ఉన్నాడు. ఒక్కసారి ఇంకది వీళ్ళందరూ వచ్చారు ఏడవడం చూశాడు ఆయన. వెంటనే విరాట్ పురుషుడు అయిపోయి దాని పట్టు నుంచి ఒక్కసారి శరీరాన్ని పెంచి లేచి అందులోంచి బయటకు వచ్చాడు. తత్ప్రధ్య మానవ వపుషా వ్యథితాత్మభోగ త్యక్తో అన్నమయ్య కుపిత స్వఫణాన్ భుజంగ తస్తో శ్వసన్ శ్వసన రంధ్ర విషాంబరీష స్తబ్దే క్షణోల్ముఖ ముఖో హరిమీక్షమాణ. ఆయన శరీరాన్ని పెంచేటప్పటికీ ఆ సర్పం దాని పట్టు పోయింది, అది తట్టుకోలేకపోయింది బాధ. బాధ తట్టుకోలేక కృష్ణుడిని ఒడిచిపెట్టేసి కోపంతో పడగలని పైకెత్తి నిలబడింది. నిలబడితే అది బుసలు కొడుతుంటే దాని ముక్కుపూటాల నుంచి విషజ్వాలలు బయటకు వస్తున్నాయి. వాడి దిక్కు తోచట్లేదు, కానీ వాడి చూపులు ఆ సర్పం యొక్క చూపులు అది ఎర్రగా కొలిమిలో కాల్చిన ఇనుప కడ్డి ఎలా ఎర్రగా ఉంటుందో అలా ఉన్నాయి. అలాగే అంత కోపంతో ఆ కళ్ళతోటి కృష్ణుడు చూస్తున్నాడు. తంజిహ్వయ దిశికయ పరిలేలిహాసం ద్వేశృక్కిణి హ్యతికరాల విషాగ్ని దృష్టిం క్రీడన్నము పరిసార యథా ఖగేంద్రు భభ్రామసు అప్యవసరం ప్రసమీక్షమాణ. అలా చూస్తున్నాడు, నాలికల్ని బయట పెడుతున్నాడు, దాంతో పెదాలని నాకుతున్నాడు. కళ్ళ నుంచి ఏమో విష అగ్నిజ్వాలని కక్కుతున్నాడు. ఆ కృష్ణుడు వాహం గరుత్మంతుడై ఎలా చేస్తాడో ఎగిరి ఆ కృష్ణుడు కూడా తన గరుత్మంతుడిలాగా ఒక్క దూకు దూకి ఆ సర్పం పడగల మీద నుంచున్నాడు. నుంచుని అక్కడ ఖాళీగా నుంచోలేదు, దాని మీద చిందులు వేస్తూ నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ సర్పం కూడా ఆయనకి ఎన్ని పడగలు ఉన్నాయో 101 పడగలు ఉన్నాయో ఆ పడగలతో ఆయన కాటేద్దామని అటు ఇటు అది కూడా తిరుగుతోంది. తిరిగితే ఆయన దొరుకుతాడా? ఏవం పరిభ్రమ మహౌజేష సమున్నతాంశం ఆనమ్య తత్పురుషు శిరస్వధిరుడు ఆద్య తన్మూర్ధరత్న నికర స్పర్శాతి తామ్ర పాదాంబుజోఖిల కళాది గురునరర్త. ఆయన పడగల మీద అలా డ్యాన్స్ చేసేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తుంటే పడగల అతి ఇటు తిప్పుతోంది. అలా తిప్పుతుంటే ఆఖరికి ఆ కాళేడి యొక్క భుజాలు బలహీనపడిపోయాయి. ఆయన అలా డ్యాన్స్ చేస్తుంటే కాళేడు తల మీద రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాల కాంతులతోటి ఎర్రటి పాదాలు ఇంకా ఎర్రగా అయ్యాయి.
తన్నర్తుముజ్జ తమవేక్ష తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవధ్వా ప్రీత్యా మృదంగ పణవానక వాద్య గీత పుష్పోపహార మృతిభి సహసోపసేదు. ఆయన అలా నృత్యం చేస్తుంటే కాళీడు పడగల మీద ఆకాశం నుంచి గంధర్వులు, సిద్ధులు, దేవతలు, చారణులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా ఆనందిస్తూ మృదంగాలు, మద్దెలలు, నగారాలు, మిగిలిన వాద్యాలు మ్రోగించారు. అక్కడేమో గంధర్వులు వాళ్ళు చక్కటిగా మధురమైన పాటల్ని పాడారు, పుష్పవర్షాన్ని కురిపించారు, ఆయన స్తోత్రాలు చేశారు. యద్యచ్చిరూన నమతే అంగశతైక శీర్ష్ణా తత్తన్మమర్ద కరదండ ధరో అంగ్రీ పాతై క్షీణాయుషుభ్రమత ఉల్బణమాశతో అసృజ్ నస్తో వమన్ పరమ కష్మల మాపనాగా. అంతవరకు కూడా నూటొక్క పడగలు ఉన్నటువంటి ఆ సర్పం ఎవరికీ తలొంచలేదు, ఎవరికీ భయపడలేదు, అందరూ ఇతను చూసి భయపడమే. కానీ ఇప్పుడు కృష్ణుడు ఆయన భయపడలేదు, ఆయన కాటేస్తే ఏమి కాలేదు, ఆ విషం నీళ్ళు ఆయనకి నువ్వు పెట్టినా కానీ ఏమీ కాలేదు. ఆయన తొక్కేస్తూ ఉంటే ఈ కడపల్ని పడగల్ని వాడి పని అయిపోయింది. వాడి ప్రాణాలు వచ్చేసింది, చివరికి వచ్చేసి నీరసం వచ్చేసింది. ఇంకా ఊరికే నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఇంక అక్కడి నుంచి ఇంకా అతనికి నోట్లోంచి నోళ్ళల్లోంచి నాసికా రంధ్రాల్లోంచి కూడా రక్తం కక్కుతున్నాడు, కక్కుతూ మూర్చపోయాడు. తస్యాక్షీర్గరళ ముద్వత మత శిరసు యజ్జత్సమున్న మతి నిశ్వతతో రుషోచ్చే నృత్యన్ పదాను నమయన్ దయా దమయాం బభూవ పుష్పే ప్రపూజతి వేహ పుమాన్ పురాణ. ఆ స్థితిలో కూడా వాడి కళ్ళ నుంచి, పడగల నుంచి, నోట్లోంచి విషాలు కూడా వస్తున్నాయి. అవన్నీ చేస్తుంటే ఎత్తిన ప్రతి పడగని తొక్కేస్తున్నాడు కృష్ణుడు. తొక్కేస్తుంటే ఆ వాడి నోళ్ళల్లోంచి వచ్చిన రక్త బిందువులు ఆ కృష్ణుణ్ణి, పురాణ పురుషుణ్ణి పూజిస్తున్న పుష్పాల్లా కనపడ్డాయి. అవి ఎర్రటి పుష్పాల్లాగా. తచ్చిత్రతాండవ విరుగ్నఫణాతపత్రో రుక్తం ముఖైరు వమన్ రూపభగ్నగాత్ర స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసాజిగామ. ఆయన అలా నృత్యం చేసి తొక్కేస్తుంటే పడగల్ని, కాళీడు పడగలు, ఆ సర్పం యొక్క పడగలు గొడుగుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మామూలుగా అయిపోయాయి, చిత్తు చిత్తు అయిపోయాయి. ఆ నోట్లోంచి రక్తం కక్కుతున్నాడు, శరీరం అంతా కూడా శిథిలం అయిపోయింది. ఇంకా పశ్చాత్తాపం వచ్చేసి ఇంకేం చేస్తారు, అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తారు. చివరి కాలంలో ఏం చేయలేనప్పుడు అది కూడా చేయడం మొదలుపెట్టి నారాయణం తమరణం మనసాజిగామ, ఇంకా నారాయణుని తలుచుకుందామని చెప్పి మనసులో శరణు శరణు కోరాడు. కృష్ణస్య గర్భజగతో అధిరాభరావసన్నం పార్ష్ణి ప్రహార ఫలిరుగ్న ఫణాతపత్రం దృష్ట్వా అహిమాద్యం ఉపాసేదు రముష్య పత్న్య అర్థాశ్వాసిలధ్వసన భూషణ కేశబంధ. శ్రీకృష్ణుడు ఎలాంటి వాడంటే మొత్తం ప్రపంచాన్నంతటినీ ఆయన కడుపులో భరిస్తున్నటువంటి వాడు. ఈ భూమి అంతా ఆయన కడుపులో ఉంది. ఆయన ఎంత బరువు అయిన వాడు, అంత బరువు అయిన వాడు ఎవరు పడక మీద కాలు పెడితే ఎవరు తట్టుకోగలరు? అటువంటి భారంతో ఆ కాళీయుడు ఆ సర్పం ఆ శరీరం అంతా పిప్పిపిప్పి అయిపోయింది. ఆయన పడగలన్నీ ఇంకా పైకి లేవట్లేదు, అన్నీ నేల మీద పడిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిలో ఆ సర్పం యొక్క భార్యలందరూ చూశారు. వాళ్ళందరూ బట్టలు జారిపోతున్నాయి, వాళ్ళ ఆభరణాలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి, వాళ్ళ జుట్టు ముడివుడిపోతుంది. వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన శరణ కోరడం మొదలుపెట్టారు. తాస్తం సువిఘ్న మనసు అథ పురస్కృతార్భ కాయం నిధాయ భూమిపతి భూతపతిం ప్రణేము స్వాధ్య కృతాంజల పుట శమలస్య భర్తు మోక్షేప్సవ శరణదం శరణం ప్రపన్న. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు బాబా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి ముందు ప్రాణ ప్రణీపాతం చేశారు. నేల మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేశారు. వాళ్ళందరూ అంజలి ఘటించి భర్తకి బాధని విముక్తి కోరుతూ ఆయన్ని శరణ కోరారు. నాగపత్న ఊచు న్యాయో హి దండ కృతకల్పిషే అస్మిన్ తవావతార ఖల నిగ్రహాయ రూపోసుతానమపి తుల్య దృష్టే దచ్చే దమం ఫలమేవో అనుశంశన్. నువ్వు దండించడం, ఇలాగా పాపం చేసిన వాళ్ళని దండించడం కోసం నువ్వు అవతారాలు ఎత్తుతావు, పాపులందరూ నిగ్రహించడం కోసమే వస్తావు. నువ్వు మా భర్తని ఇలా దండించడం అనేది, శిక్ష వేయడం అనేది చాలా ఉచితమైనది. నువ్వు శత్రువులు కానీ ఆత్మీయులుగా కానీ విషయంలో కానీ ఎట్టి భేదభావం ఉండదు నీకు. అంచేత వాళ్ళు తప్పులు తెలుసుకునేటటువంటి కోసం అని చెప్పి వాళ్ళకి శిక్ష ఇస్తావు.
అనుగ్రహో అయం భవత కృతోహినో దండో అసతాం తే ఖలు కల్మషాపః యద్దంద శోకత్వమహు ముష్య దేహినా క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మతః. నువ్వు ఇలాగా మామల్ని మీద అనుగ్రహించే మా భర్తను దండిస్తున్నావు, అది సరైనటువంటిదే. నువ్వు దండన విధిస్తే దుష్టుల పాపాలు పోతాయి, మా భర్త మహాపాపే, ఎందుకంటే సర్పజన్మ ఎత్తాడంటేనే పాపం చేస్తేనే అలా ఎత్తుతాడు కదా. అంచేత నువ్వు కోపగించుకోవడం కూడా మేము అనుగ్రహమే అనుకుంటున్నాము. తతస్సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మో అథవా సర్వజన అనుకంపయ ఎతో భవాన్ స్తుష్యతి సర్వజీవ. కానీ ఈ వీడు క్రితం జన్మలో ఏదో పెద్ద పుణ్యం చేసుకున్నాడు, అహంకారం లేకుండా అందరినీ గౌరవించి గొప్ప తపస్సు చేసి ఉంటాడు, లేకపోతే ప్రాణుల మీద దయచేసి ఏదైనా ధర్మకార్యాలు చేసి ఉంటాడు, లేకపోతే సమస్త జీవుల మనసుల్లోనూ ఉండేటటువంటి నువ్వు ఆయన ఎందుకు ప్రసన్నుడవుతావు, ఆయన మీద ఎందుకు కాలేస్తావు? కశ్యానుభవ అశ్న దేవ విద్మహే తవాంగిరేణు స్పర్శాధికార యద్వాంఛయా శ్రీలలన ఆచరత్వపు విహాయ కామాన్ సుజిరం ధృతవ్రత. నీకు నీ యొక్క పాద పద్మాల యొక్క రజము ఎంత గొప్పదంటే లక్ష్మీదేవి లాంటి ఆవిడికే ఆ రోజు రజాన్ని ఆ దుమ్ముని స్పృశించేటట్టు అదృష్టం పొందగలిగింది. ఎవరు పొందగలుగుతారు నీ పాద పద్మాల యొక్క ధూళి కణాలని స్పర్శించడానికి? ఇవాళ వీడికి మా భర్తకి నీ పాద పద్మాల నుంచి వచ్చిన ధూళి అని నెత్తిమి పడిందంటే ఎంత మహద్భాగ్యతను పూర్వజంలో ఎట్టి సాధనలు చేశాడో మేము తెలియక మాకు తెలియదు కదా. నాక పృష్టం నచి సార్వభౌమం న పారమేశ్యం నరసాధిపత్యం న యోగ సిద్ధిర పునర్భవం వా వాంఛాంతి యత్పాదరజ ప్రపన్న. ఎవరికైనా నీ దయతోటి నీ యొక్క పాద పద్మాల నుంచి వచ్చినటువంటి ఆ ధూళి కణాలు ఎవరిని ఎత్తిమి పడతాయో వాళ్ళు స్వర్గం కావాలంటారా, సర్వభౌమ అధికారం కావాలంటారా, అందరి మీద అధికారం చెలాయించాలనుకుంటారా, రసాధిపత్యం కావాలంటారా, యోగసిద్ధి కావాలంటారా, లేకపోతే మంచి గొప్ప జన్మ కావాలంటారా అన్నారు కదా. వాళ్ళందరికీ నీ పాద పద్మాలు ధూళి మాత్రమే కావాలంటారు. ఇక్కడి నుంచి ఇదంతా స్తోత్రం చేశారు అని చెప్పి దీనికి అర్థం చెప్పట్లే. తదేశ నాదాపం దురాపమన్యే తమోజని క్రోధవశో అప్యహీష సంసార చక్రే భ్రమత శరీరను యదిచ్చతి స్వాద్యాద్ విభవ సమక్ష నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే జ్ఞాన విజ్ఞాన నిధయ బ్రహ్మణే అనంతశక్తయ అగుణాయ వికారాయ నమస్తే అప్రాకృతాయ చ కాళాయ కాలనాభాయ కాలవయవ సాక్షిణే విశ్వాయ తదుపద్రష్టే తత్కర్తే విశ్వహేతవే భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే త్రిగుణేనాభిమానేన ఘోరస్వాత్మానుభూతయే నమో అనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే నవ ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సత్వతాం పతయే నమః. నమో గుణప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ గుణవృత్తిపలక్ష్యాయ గుణద్రష్ట్రే సంవిదే అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే హృషీకేశ నమస్తే అస్తు మునయే మౌనశీలినే పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః. అవిశ్వాయ చ విశ్వాయ తద్రష్టే అస్య చ హేతవే త్వం హ్యస్య జన్మసిద్ధి సంయమాన్ ప్రభో గుణే రనీహో అకృతకాల శక్తిధృప్ తత్తత్ స్వభావాన్ ప్రతిబోధయన్ సతః సమీక్షయ అంబుక విహారయిహసే తస్యైవ తే అమూస్తన వస్త్రిలోక్యాం శాంత అశాంత ఉత మూఢయో యోనయః శాంతా ప్రియాస్తి హృదినా వితుంసతాం స్థాతుశ్చతే ధర్మ పరీప్సయే హతః అపరాధ సకృద్భర్త సోడవ్య స్వప్రజాకృత క్షంతుమర్షి శాంతాత్మన్ మూఢస్య త్వాం అవజానత. అందరూ మూఢులు, మేము మావాడు మూఢు, వీడు కూడా మూఢులే, కానీ మూఢుల్ని కూడా వచ్చి అపరాధం చేస్తే ప్రభువులు క్షమిస్తారు కదా, కొడుకుల దోషాలని పట్టించుకోరు కదా. నువ్వు జగత్ప్రభు జగత్పతివి కాబట్టి మా మూఢుడు ఈ భర్త వీడిని మహత్యం తెలియక నువ్వని తెలియక చేసిన అపరాధాలను క్షమించు. ఆయన గృహ్ణీష్వ భగవన్ ప్రాణాశ్చర్చి పన్నగా శ్రీనామ్న సాధు సూచ్యానం పతి ప్రాణ ప్రదీయత. అవసాన దశల్లో ఉన్నాడు, ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాడు ఈ పన్నగము.
అంచేత మేము సబలం స్త్రీలము పతి ప్రాణాన్ని కోరుకుంటున్నావు, నువ్వు మా మీద కరుణ చూపించు స్వామి, ఈ వైధవ్యాన్ని భరించలేము కాబట్టి మమ్మల్ని మాకు ప్రతిభిక్ష పెట్టు. విదేహితే కింకరీణా అనుష్ఠేయం తవాజ్ఞయ ఇచ్చద్యాను తిష్టన్ వై ముచ్యతే సర్వతో భయాత్. నేను మేము నా మొగుడు మేమందరం కూడా నీకు కింకరులము, నీకు దాసీలము, మమ్మల్ని ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు. నేను నీ ఆజ్ఞ శ్రద్ధగా శిరసావహిస్తాం. నీ ఆజ్ఞను ఎవరైతే శిరసావహిస్తారో వాళ్ళు అన్ని భయాల నుంచి విముక్తులు అవుతారు కదా అని అలాగా ఆ సర్పం యొక్క స్త్రీలు అందరూ ప్రార్థించారు. శ్రీ శుకోవాచ శుకుడు చెప్తున్నాడు, ఇత్థం స నాగపత్ని భిర్భగవాన్ సమభిష్ఠుత మూర్ఛితం భగ్న శిరసం విషసర్జాంఘ్రి కుట్టనై. అలా ప్రార్థించేటప్పటికీ ఆయన భార్యలందరూ ఇంకా ఈ విధంగా ప్రార్థించారు. అప్పుడు వాళ్ళు మొరలు ఆలకించాడు కృష్ణ శ్రీకృష్ణుడు ఆలకించి తన పాదాల యొక్క అడుగుల వల్ల ఆయన పడగలన్నీ పిప్పి పిప్పి అయి ఉంటే ఇంకా వాడిని కనికరించి నృత్యాన్ని ఆపేసి వచ్చాడు. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీయ శనకాయర్హరిం కృచ్ఛా సముచ్చుసంధీన కృష్ణం ప్రాహ కృతాంజలి. వాడికి ప్రాణాలు మళ్ళీ దక్కాయి కాళీయుడికి, దక్కి మెల్లిగా ఊపిరి పీల్చుకోగలిగాడు. కాసేపటికి తేరుకున్నాడు. తేరుకుని ఆయాసపడుతూ ఆ అంజలి ఘటించి స్వామిని ఇలాగ స్తోత్రం చేశాడు. కాళీ ఉవాచ వయం కళా సహసోత్పత్య తామస దీర్ఘమన్యవ స్వభావో దుశ్చిజో నాథ లోకానాం యత సద్గ్రహ త్వయా సృష్టమిదం విశ్వం దాతర్గుణ విసర్జనం నానా స్వభావ వీర్యౌజో యోని బీజాశయ కృతి వయం చతుత్ర భగవన్ సర్పజాచిరుమన్యవ కథం త్యజామస్త్వ మాయాం దుశ్చిజాం మోహిత స్వయం భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహిన. భవాని కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర, నువ్వే అన్నింటికీ కారణమయ్యా. నువ్వు సర్వజ్ఞుడు జగత్తంతటికి ఈశ్వరుడికి. అనుగ్రహం నిగ్రహం అనుగ్రహమైనా నిగ్రహమైనా నువ్వేదిస్తే నేను అదే తీసుకుంటాను. నువ్వేది ఇవ్వదలుచుకుంటే అనుగ్రహాన్నేనయ్యి నిగ్రహాన్నేనయ్యి అని ఇలా ప్రార్థించాడు కాళీయుడు. ఋషికుడు చెప్తున్నాడు, ఇత్యాకర్ణివచ ప్రాహ భగవాన్ కార్యమానుష నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యహిమాచరం. ఆయన ఆలోచి ఆయన ప్రార్థన ఆలకించాడు శ్రీకృష్ణుడు. ఆయన అన్నీ చెయ్యగలవాడు. అంచేత ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ ఈ మడుగులో నువ్వు ఉండడానికి కుదరదు, వెంటనే నువ్వు వెళ్ళిపో, సముద్రంలోకి వెళ్ళిపో. స్వజాజ్ఞ సజ్ఞాత్యపత్యరాధారాఢ్యో గోనృభీర్భుజితాం నది. నువ్వు నీ జ్ఞాతులతోటి, నీ పిల్లలతోటి, నీ భార్యలతోటి అందరితోటి కూడా వెళ్ళిపోతే అప్పుడు ఆ గోవులు మనుషులు వీళ్ళందరూ కూడా నదీ జలాలని వాళ్ళు అనుభవిస్తారు. ఏతత్ సంస్మరయన్ మత్య స్తుభ్యం మదను శాసనం కెత్తన్ భయో సంధ్యోన్న ఇష్మద్ భయమాప్నుయాత్. ఈ నేను ఈ నీకు ఇచ్చిన ఉపదేశాన్ని ఈ కథనంతటినీ విన్న వాళ్ళకి, స్మరించిన వాళ్ళకి, కీర్తించిన వాళ్ళకి కూడా నా ఆజ్ఞ చేత సర్పభయం ఉండదు. సంధ్యోర్ణ ఉభయో సంధ్యు అంటే పొద్దుట సాయంత్రం రెండు సంధ్యల్లోనూ కూడా ఇది చేస్తే సర్పభయం ఉండదు. యో అస్మిన్ స్మాత్వా మదా క్రీడే దేవా దీన్ సర్పయజ్జలై ఉపోషిమాం స్మరణ్ నర్చే సర్వ పాపై ప్రముచ్యతే. నేను ఈ కాళీ హృదయంలో ఈ మడుగులో నేను ఈది ఈదాను చేత నేను ఈదడం వల్ల నా శరీర స్పర్శ తగలడం వల్ల ఈ మడుగు అంతా కూడా బాగా పవిత్రమైపోయింది. అంచేత ఈ మడుగులో స్నానం చేసి ఈ జలంతో దేవతలకి, పితృదేవతలకి, ఋషులకి తర్పణాలు విడిచిన వాళ్ళు, ఇక్కడ ఉపవాసం చేసి నన్ను నా మీద జపం చేసిన వాళ్ళు అందరూ కూడా అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. ఉపోషిమాం స్మరేన్న అర్చే సర్వ పాపై ప్రముచ్యతే. ఉపశించిన, నన్ను స్మరించిన, అర్చించిన సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. ద్వీపం రమణకం హిత్వా హృదమేతముపాశ్రిత యద్భయాత్ సుపర్ణస్త్వాం నాద్యాన్ మత్పాదలాంఛితం. నువ్వు రమణక ద్వీపాన్ని వదిలిపెట్టి మడుగులోకి వచ్చావు. ఇలా ఎందుకు వచ్చావు అంటే గరుత్మంతుని భయపడి వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు నా పాద చిహ్నాలు నీ పడగల మీద ఉన్నాయి కాబట్టి ఇంకా గరుత్మంతు నిన్ను ఏ విధంగానూ భావించడు. ఈ రమణకం ఎక్కడంటే మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో మేము రోజు సంకల్పం చెప్పుకున్నప్పుడు క్రౌంచద్వీపే
ఐంద్రిక ఖండే రమణక వర్షే అని చదువుకుంటాం. ఈ రమణక వర్షం అంటే ఇది, ఇక్కడ ఉండేవాడు అక్కడికి వెళ్ళాడు. బహుశా మరి ఆనకొండ పామేమో అది, మళ్ళీ ఇక్కడికి రమణక వర్షంలోకి వచ్చేసింది కదా, వెళ్ళిపోమన్నట్టు రమణక వర్షం వచ్చిందంటే మరి ఇక్కడికే వచ్చి ఉండాలి. ఈ రమణక వర్షం అనేది మేము ఇక్కడ రోజు చెప్పుకునే సంకల్పం. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా సంకల్పం చెప్పేటప్పుడు, ఇప్పుడు పూజలు చేసేటప్పుడు క్రౌంచద్వీపే ఐంద్రిక ఖండే రమణిక వర్షే అని చెప్పుకుంటాం. ఈ రమణకం ఇది, ఇక్కడికి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయింది. శ్రీ శుక ఉవాచ, యవముక్తో భగవతా కృష్ణేన అద్భుత కర్మణ తం పూజయామాసముదా నాగపత్న్యస్య సాదరం. ఇలాగ అద్భుతమైనటువంటి పనులు చేసే కృష్ణుడు ఇలా చెప్పిన తర్వాత ఆ కాళీయుడు, అతని భార్యలు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఆదరంగా కృష్ణుణ్ణి పూజ చేశారు. దివ్యాంబర సంగమణిభి పరార్ధేర విభూషణే దివ్యగంధాను లేపశ్య మహత్యోత్ఫలమాలయ. వాళ్ళందరూ కూడా ఆ దివ్యాలయమే దివ్య వస్త్రాలతోటి, హారాలతోటి, మణులతోటి, మరి గొప్ప ఆభరణాలతో, దివ్య గంధాలతో, అనులేపంతో, ఉత్పలమాలతో ఆ స్వామిని పూజించాడు. పూజించి అనుగ్రహాన్ని పాత్రులయ్యాడు. పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజం తత ప్రీతో అభ్యనుజ్ఞాత పరిక్రమ్యాభివంజితం. అలా పూజించిన తర్వాత ఆయనకి ఆయన కాళీయుడు, ఆయన భార్యలు, పిల్లలు అందరూ కూడా ఆయనకి ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. తర్వాత ఆయన అనుజ్ఞని పొంది, అనుమతిని పొంది సంతోషంగా భార్యతోటి, పుత్రులతోటి, మిగిలిన వాళ్ళ అందరితోటి కూడా కలిపి ఆ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. సకళత్ర సుహృత్పుత్రో ద్వీపమబ్జేర్ మబ్ధేర్ జగామహ తదైవ సామృత జల యమునా నిర్విషాభవత్ అనుగ్రహాద్ భగవత క్రీడా మానుష రూపిణ. వాడి భార్యలతోటి, పిల్లలతోటి, అందరితోటి ఆ వెళ్ళిపోయేటప్పటికి ఆ ద్వీపానికి, రమణక ద్వీపానికి, ఈ యమునా నది నీళ్లు కృష్ణుడు అనుగ్రహం చేత విషరహితమైపోయాయి. అంతేకాకుండా అమృతమయమైపోయా నీళ్లు. అప్పటి నుంచి వీళ్ళందరూ తాగడం, వాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో ఒక మరో అధ్యాయంలో చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమ స్కందే పూర్వార్ధే కాళీయ మోక్షణం నామ షోడశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.